నమో వెంకటేశాయ. ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా యోగ సాధనా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 21వ తేదీ ప్రపంచ యోగా దినోత్సవం. ఈ రోజునే ఎందుకు మనం యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నామంటే పగటి సమయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఐక్యరాజ్య సమితిలో 193 సభ్యదేశాలు ఉన్నాయి. ఈ 193 సభ్యదేశాలలో 177 దేశాలు ఏకగ్రీవంగా యోగాని ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటించడానికి అంగీకరించాయి. అత్యంత అమూల్యమైనటువంటి మన యోగ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికి చాటి చెప్పగలిగేటటువంటి అవకాశం మనకి 2014 ఐక్యరాజ్య సమితిలో మనకు లభించింది. దీనిని 2015 జూన్ 21వ తేదీ నుంచి మనం మొదటి యోగా దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నాము. మన ప్రాచీన యోగులు మానవ శరీరంలోని ప్రతి కణము, దాని యొక్క స్వభావము, దాని లక్షణాలు వాటిపైన అధ్యయనం చేసి మనకి యోగాని మనకు అందించారు. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి అని మనకి యోగాకు సంబంధించినటువంటి పతంజలి మహర్షిని పొగుడుతూ చెప్పడం జరిగింది. యోగేన చిత్తస్య అంటే యోగము ద్వారా చిత్తంలో ఉండేటటువంటి మన మానసిక వైకల్యాలన్నింటినీ కూడా తొలగించుకోవచ్చు. పదేన వాచం మన మాటల ద్వారా, వ్యాకరణము ద్వారా మనము మన దోషాలని తొలగించుకోవచ్చు అని దానిలో చెప్పడం జరిగింది. అలాగే మలం శరీరస్య చ అంటే శరీరంలో ఉండేటటువంటి మలినాలను తొలగించుకోవచ్చు. ఈ మూడు గ్రంథాలని అందించినటువంటి ఓ పతంజలి మహర్షి, మునుల్లో నువ్వు అత్యంత ఉన్నతమైనటువంటి వాడివి, నీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నామని దీని యొక్క అర్థం. అటువంటి ప్రాచీన యోగాని ఒక సిస్టమేటిక్గా మనకి అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పతంజలి మహర్షి. దీనికి ముందు మనకి హిరణ్యగర్భస్య పురాతనః అంటాం. అంటే యోగాని మనకి రావడానికి మూల కారణమైనటువంటి హిరణ్య గర్భుణ్ణి మనము మూల పురుషుడిగా మనము చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి యోగాని ప్రజలకి, సాధారణమైనటువంటి వ్యక్తికి కూడా అందగలిగేటటువంటి స్థితికి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా వచ్చాయి. దీనిని సరైనటువంటి యోగ సాధన దిశగా మనం కానీ చేసినట్లయితే మన శరీరము, మనస్సు ఆందోళనకి గురి కాకుండా సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి మహోన్నత వ్యక్తిగా మనం తీర్చిదిద్దబడతాం. ప్రతి క్షణము కూడా మనం చేసేటటువంటి పనిలో కూడా మనకి ఒక గుర్తింపు వస్తుంది. ఈరోజు మనము యోగ సాధనలో అనేక రకాలైనటువంటి పద్ధతులు ఉన్నప్పటికీ కొన్ని పద్ధతుల్ని ఈ ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా ఈరోజు మనము సాధన చేద్దాం. మీరందరూ కూడా శ్రద్ధగా తిలకించి మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని విన్నవించుకుంటున్నాను. ముందుగా మనము ఓంకారంతో ప్రారంభిద్దాం. రెండు చేతుల్ని చిన్ముద్రలో పెట్టుకోవాలి. చిన్ముద్ర అంటే మనకి బొటన వేలు, చూపుడు వేలుని దగ్గర పెట్టుకొని మూడు వేళ్ళు చాపాలి. నడుము నేరుగా పెట్టుకోవాలి, స్పైన్ స్ట్రైట్గా పెట్టుకొని తల నేరుగా పెట్టుకొని కళ్ళు మూసుకోవాలి. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ గాలి వదులుతూ ఓం చాంటింగ్ చెప్తాం.
మనం చేయబోయే ఆసనం సర్వాంగ ఆసనం. సర్వ అంగ ఆసనం అంటే సర్వం అంటే మొత్తము అంగాలకన్నిటికీ చేసేటటువంటి ఈ ఆసనాన్ని సర్వాంగ ఆసనం అంటారు. ఈ సర్వాంగ ఆసనం చేయటం వల్ల మన శరీరంలోని రక్త ప్రసరణ అన్ని అవయవాలకి సమానంగా జరుగుతుంది. అందుకని దీన్ని సర్వాంగ ఆసనం అన్నారు. ముఖ్యంగా మనము రెండు పాదాలని పైకి తీసుకువెళ్ళి ఒక్కసారిగా పైకి తీసుకువెళ్ళి మన గడ్డాన్ని ఈ చెస్ట్కి ఆనిచ్చేటటువంటి స్థితిలో మనము చాలాసేపు ఉండగలుగుతాం. అయితే ఇలా ఆనిచ్చగలిగినప్పుడు మన గొంతు భాగంలో ఉండేటటువంటి థైరాయిడ్ గ్లాండ్కి బాగా సర్క్యులేషన్ జరుగుతుంది. అలాగే మన పాదాల దగ్గర నుండి పూర్తిగా రక్త ప్రసరణ కిందికి ప్రవహిస్తుంది. దీనివలన మన శరీరం అనేటటువంటి రక్త ప్రసరణకి ఎటువంటి అడ్డంకు లేకుండా సవ్యంగా జరిగే అవకాశం ఉంటుంది. అందుకని దీనిని ఆసనాలు అన్నింటిలో కూడా రాణి లాంటిది అని అంటారు. అందుకని క్వీన్ ఆఫ్ ది ఆల్ ఆసనాస్ అంటారు. అదే శీర్షాసనాన్ని కింగ్ ఆఫ్ ది ఆల్ ఆసనాస్ అని శీర్షాసనం అని అంటారు. దీన్ని మనము ఇప్పుడు నేను ఒకసారి చేస్తాను, మీరందరూ గమనించాలి, మరలా తిరిగి చేద్దాం. ఈ సర్వాంగాసనం చేసేటప్పుడు సివియర్ బ్యాక్ ఏక్ లేదంటే స్పాండిలైటిస్ ఉండేటటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా కనీసం ప్రయత్నం కూడా చేయకండి. ముందుగా నేను చేస్తాను ఒకసారి, అది మీరు గమనిస్తూ ఉండాలి. ఈ రెండు పాదాలని సర్వాంగాసనానికి ముందు ఇలా తీసుకొచ్చి కొంత అలవాటు చేసుకోవాలి కొద్ది రోజుల పాటు. గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. ఇక్కడ 5 నుంచి 30 సెకండ్ల పాటు గాలి పీల్చుకొని వదిలిన తర్వాత నెమ్మదిగా మనము పాదాలని అలా దించుకోవాలి. ఇలా మనకి కొద్ది రోజులు అలవాటు అయిపోయిన తర్వాత దీన్ని ఒకేసారి మనము ఎలా చేయాలి, రెండు చేతుల్ని కింద భూమికి ఆనించాలి. ఈ రెండు పాదాలని ఇలా నేరుగా పెట్టుకోవాలి, పెట్టుకొని ఇలా పైకి తీసుకువెళ్ళాలి. చేతులు రెండింటిని ఎనక సపోర్ట్ చేసుకొని ఇలా తీసుకువెళ్ళాలి. బొటన వేళ్ళు చూస్తూ గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. తర్వాత కొంత సమయం తర్వాత నెమ్మదిగా ఎటువంటి జర్క్స్ లేకుండా చాలా నెమ్మదిగా చేతుల్ని కింద ఉంచి పాదాలని కిందికి తీసుకొచ్చుకోవాలి. ఇక్కడ విశ్రాంతి తీసుకోవాలి. మనము ఈ వ్యాయామాన్ని చేద్దాం. సర్వాంగాసనం చేసేదానికి ముందుగా మనము మరొకటి ద్విపాదుత్తానాసనం చేద్దాము, ప్రిపరేటివ్ ఆసనం. సో రెండు చేతులు పక్కన పెట్టుకోవాలి, రెండు పాదాలు దగ్గర పెట్టుకోవాలి, రెండు పాదాలని పైకి తీసుకువెళ్ళాలి, మీ వల్ల అయినంత వరకు పైకి తీసుకువెళ్ళాలి. ఇలా కొద్ది రోజులు మనము అలవాటు చేసుకోవాలి. ఇక్కడ గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. 5 నుంచి 30 సెకండ్ల పాటు మనం గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. ఇలా చేయటం వల్ల మనకి పైన రక్త ప్రసరణ ఏదైతే ఉందో పాదాల నుంచి కిందికి బాగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు నెమ్మదిగా దించాలి, నెమ్మదిగా దించాలి. ఇలా కొద్ది రోజులు మనం చేసిన తర్వాత ఇప్పుడు మనం సర్వాంగాసనం చేద్దాం. రెండు పాదాలని పైకి తీసుకువెళ్ళాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు బటక్స్ కింద చేతులు పెట్టుకొని పైకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. తీసుకువెళ్ళి పాదాలని పైకి పాయింట్ చేస్తూ నెమ్మదిగా గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. ఈ స్థితిలో 5 నుంచి 30 సెకండ్ల పాటు ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నెమ్మదిగా కిందికి దించాలి, మన వల్ల అయినంత వరకు చేయాలి. ఇప్పుడు ఇక్కడ విశ్రాంతి తీసుకుందాం కొద్ది సమయం. ముఖ్యంగా మనం ఈ ఆసనంలో థైరాయిడ్ గ్లాండ్ బాగా స్టిమ్యులేట్ అవుతుంది, అదేవిధంగా రక్త ప్రసరణ వ్యవస్థలో ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రసరణ సక్రమంగా జరగడానికి మంచి అవకాశం ఉంటుంది. మరొకసారి సర్వాంగాసనం చేద్దాం.
చేయబోయేటటువంటి ఆసనము శలభాసనం. ఈ శలభాసనంలో అనేక రకాలైనటువంటి వేరియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చేయబోయేటటువంటి శలభాసనంలో ఏకపాద శలభాసనం చేస్తున్నాం అన్నమాట. ఈ ఏకపాద శలభాసనం చేయటం వల్ల మనకి ఉపయోగాలు ఏంటి అని అంటే, మన కాలుని ఎప్పుడు ముందు నుంచి పైకి తీసుకువెళ్ళటం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ ఏకపాద శలభాసనంలో పాదాన్ని వెనక వైపు పైకి లేపి ఉంచుతాం అన్నమాట. ఇలా ఉంచటం వలన మనకి కాఫ్ మజిల్ ఏదైతే ఉందో అక్కడి నుంచి సర్క్యులేషన్ మరలా డౌన్ అయ్యి మనకి నడుము దగ్గర నుంచి ముందుకి ప్రసరిస్తుంది. అలా నడుము కూడా బాగా దృఢపడుతుంది. నడుముతో పాటు మన గుండెకు కూడా చాలా మంచిది అనేటటువంటిది మనం గమనించాలి. నడుముకు సంబంధించినటువంటి వ్యాధుల్లో మనము ఏకపాద శలభాసనము మనము ఎక్కువగా చేస్తూ ఉంటాం అన్నమాట. ఇది బాగా చేయటం వలన ఎటువంటి నడుము నొప్పులు కానీ ఏమీ మనకి దరిచేరవు, ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఏకపాద శలభాసనాన్ని నేను ఒకసారి చేస్తూ ఉంటాను, మీరందరూ గమనించాలి. ఆ తర్వాత తిరిగి మనం మరలా చేద్దాం. మనము ఇప్పుడు చేయబోయే మరొక ఆసనము శలభాసన. మొదట ఇక్కడ విశ్రాంతి స్థితిలో ఇలా ఉండాలి కొంచెం సమయం. అయితే ఈ శలభాసనం చేసేటప్పుడు ఒకేసారి నేరుగా చేయలేనటువంటి వాళ్ళు మనము సులువుగా కొన్ని దానికి ముందు కొన్ని చేద్దాము, ఆ తర్వాత శలభాసనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఏం చేయాలి, రెండు చేతుల్ని ముందుకు చాపుకోవాలి. చాపుకొని అలా పెట్టుకోవాలి. తర్వాత కుడికాలుని ఇలా మడుచుకొని ఇక్కడ నెమ్మదిగా గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. తర్వాత నెమ్మదిగా పాదాన్ని దించివేయాలి. అదేవిధంగా మనము ఎడం వైపు కూడా చేయాల్సి ఉంటుంది. ఇది చేయటం వలన మనకి నడుము నొప్పి ఉండేటటువంటి వాళ్ళకి చాలా బాగా తగ్గుతుంది. అయితే అదేవిధంగా హై బీపీ ఉండేటటువంటి వాళ్ళకు కూడా సర్క్యులేషన్ అనేటటువంటిది కాఫ్ మజిల్స్ నుంచి మన అప్పర్ బాడీకి వస్తుంది కాబట్టి చక్కగా రక్త ప్రసరణ జరుగుతుందన్నమాట. ఇంకొక విధంగా ఎలా చేయాలి అని అంటే, రెండు చేతులు పక్కన లేదు అని అంటే పెట్టుకోగలిగిన వాళ్ళు పొట్ట కింద పెట్టుకోవచ్చు, ఇలాగా లేదు అంటే ఇలా పక్కకు పెట్టుకోవచ్చు. ముందుగా నేను పక్కకు పెట్టుకొని చూపిస్తాను, ఆ తర్వాత మరలా అలా చేద్దాం. ఈ కాల్ని ఇలా పైకి తీసుకువెళ్ళాలి. మనకి ఎంతవరకు వీలైతే, ఒకవేళ ఇంతవరకే వీలైతే ఇంతవరకే తీసుకువెళ్ళాలి. ఎక్కడ మనము కొద్దిగా కూడా ఒత్తిడికి గురి కాకూడదు. ఇక్కడ నెమ్మదిగా గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. ఇంకా పైకి తీసుకెళ్ళగలము, అప్పుడు ఇంకా పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. దించేసిన తర్వాత నెమ్మదిగా మరలా ఎడం పాదాన్ని చేయాలి. తర్వాత దించి కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవాలి. దీన్ని మరొకసారి చేద్దాం వేరే విధంగా. రెండు చేతులు, ఈ అరిచేతులు రెండు ఇలా పెట్టుకోవాలి. గడ్డం కింద అనిచ్చాలి. కుడికాలుని ఇలా పైకి తీసుకెళ్ళాలి. ముందుకు చూస్తూ గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. ఇది అయిన తర్వాత మరలా ఎడం పాదాన్ని పైకి తీసుకెళ్ళాలి. ఇది అయిపోయిన తర్వాత నెమ్మదిగా దించి విశ్రాంతి స్థితికి రావాలి. శలభాసనం చేద్దాం. శలభాసనం చేసేదానికి ముందుగా మనం రెండు చేతుల్ని ముందుకు చాపాలి. ఇప్పుడు కుడికాలుని నెమ్మదిగా పైకి తీసుకొచ్చి ఎడమ పాదంతో దాన్ని పెట్టుకొని సపోర్ట్ చేసుకొని ఇప్పుడు గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. ఇలా మనం చేయగలిగినంతసేపు మనం చేస్తూ ఉండాలి.
నెమ్మదిగా కిందికి దించాలి అదే విధంగా ఇప్పుడు ఎడమ పాదాన్ని పైకి లేపుతూ కుడి పాదం తోటి ఎడమ మోకాలు కింద సపోర్ట్ చేసుకొని ఇక్కడ నెమ్మదిగా శ్వాస ప్రశ్వాసలు చేస్తూ ఉండాలి మనం ఒకేసారి చేయటం కష్టం కాబట్టి ఈ విధంగా అలవాటు చేసుకోవడం వల్ల మనం చాలా సులువుగా ఏకపాద శలవాసనాన్ని చేయడానికి వీలుంటుంది నెమ్మదిగా దించాలి ఇక్కడ కొంచెం సేపు మనం విశ్రాంతి తీసుకోవాలి ఇప్పుడు మరొక విధంగా ఎలా చేయాలనో చూద్దాం రెండు చేతుల్ని మన శరీరానికి పక్కన ఉంచుకోవాలి అరి చేతుల్ని గడ్డం కింద ఆనించాలి కుడి కాలుని నెమ్మదిగా పైకి లేపాలి శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి ఈ స్థితిలో దీని వల్ల మనకి కాప్ మజిల్ లో ఉండేటటువంటి సర్క్యులేషన్ ఏదైతే ఉందో అది నెమ్మదిగా కిందికి ప్రసరిస్తూ ఉంటుంది అదే విధంగా నడుము కూడా బాగా గట్టిపడుతుంది నెమ్మదిగా దించి ఇప్పుడు ఎడమ పాదాన్ని పైకి తీసుకెళ్ళాలి శ్వాస నెమ్మదిగా తీసుకొని వదులుతూ ఉండాలి ఇప్పుడు చిన్నగా కిందికి దించాలి కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నాక మరొకటి దీనిలోనే చేద్దాం దీనిలో భాగంగా ఇంకొక వేరియేషన్ అంటే ఏకపాద శలవాసన మనం ఎలా చేయాలో సరిగ్గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రెండు చేతుల్ని మన పొట్ట కిందికి తీసుకువెళ్ళాలి పిడికిళ్ళు బిగించైనా పెట్టుకోవచ్చు లేదంటే ఒక చేతిపైన మరొక చేతిని ఉంచాలి అరిచేతులు కింద ఆనాలి గడ్డం కింద ఆనించాలి ఇప్పుడు కుడికాలిని నెమ్మదిగా పైకి తీసుకువెళ్ళాలి ఇలా తీసుకువెళ్తున్నప్పుడు మీరు ఎడమ వైపుకు వంగిపోకూడదు అలాగే ఉండాలి కానీ కుడి పాదాన్ని పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి నెమ్మదిగా దించాలి అదే విధంగా ఎడమ పాదాన్ని నెమ్మదిగా కిందికి దించాలి విశ్రాంతి తీసుకోవాలి మరొకసారి శలవాసనం చేద్దాం ఇప్పుడు మనం చేయబోయే మరొక ఆసనం మకరాసనం మకరము అంటే మనకి ముసలి అని వస్తుంది దీంట్లో కొన్ని రెండు వేరియేషన్స్ ఉన్నాయి అవి రెండు చేద్దాం మనం ఈ చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి చెస్ట్ పాదాలు రెండు మనం పైకి తీసుకెళ్లటం వల్ల సర్క్యులేషన్ మనకి అబ్డామిన్ రీజియన్కి నడుము దగ్గరికి బాగా వస్తుంది చెస్ట్ మజిల్స్ బాగా స్ట్రెంగ్త్ అవుతాయి అలాగే సర్క్యులేషన్ పెరుగుతుందన్నమాట ఇది చేసేటప్పుడు మనము ఎప్పుడు కూడా ఎక్కువ ఒత్తిడికి గురి కాకుండా ఎంతవరకు మనము చేతులని పైకి తీసుకెళ్లి తలపైన పెట్టుకోగలమో అంతవరకే పెట్టుకొని ఎంతవరకు తలని పైకి లేపగలమో అంతే లేపాలి ఇప్పుడు
నేను ఒకసారి చేసి చూపిస్తాను మీరందరూ గమనించండి మళ్ళా తిరిగి అందరం చేద్దాం ఈ మకరాసనంలో రెండు చేతుల్ని మనము తలపైన పెట్టుకోవాలి ఇలా తల కింద పెట్టుకొని తలపైన పెట్టుకొని నెమ్మదిగా మనకి ఎంతవరకు వీలైతే అంతవరకు తలని పైకి లేపడానికి ప్రయత్నం చేయాలి ఇక్కడ శ్వాస ప్రశ్వాసలు మామూలుగా జరుగుతూ ఉండాలి తర్వాత నెమ్మదిగా విశ్రాంతి స్థితికి రావాలి దీనిలోనే మరొక వేరియేషన్ ఉంది దాన్ని ఇప్పుడు చేద్దాం తల మీద రెండు చేతులు పెట్టుకొని పాదాలు కూడా పైకి లేపడానికి ప్రయత్నం చేయాలి నెమ్మదిగా చేతులు దించి విశ్రాంతి స్థితికి రావాలి కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవాలి ఇప్పుడు మనము మకరాసనం చేద్దాం రెండు పాదాలని వెనక్కి బాగా చాపుకోవాలి రెండు చేతుల్ని తలపైన పెట్టుకోవాలి గాలి పీలుస్తూ ఒకసారిగా తలపైకి లేపాలి ముందు చూస్తూ గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి సో ఇలా చేయడం వల్ల మనకి చెస్ట్ రీజన్కి సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది లోయర్ బ్యాక్ స్ట్రెంగ్త్ అవుతుంది చిన్నగా పీల్చుకొని చిన్నగా వదులుతూ ఉండాలి ఇప్పుడు నెమ్మదిగా కిందికి దించాలి కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవాలి మకరాసనంలోనే మరొకటి చేద్దాం రెండు పాదాల దగ్గర పెట్టుకోవాలి సమస్థితికి వచ్చి చేతులు రెండు తలపైన పెట్టుకోవాలి తలపైన పెట్టుకొని పైకి లేపుతూ పాదాలను కూడా పైకి లేపడానికి ప్రయత్నం చేయాలి ఎంతవరకు వస్తే అంతవరకు పైకి చూస్తూ గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి నెమ్మదిగా దించాలి కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవాలి ఇంకొక వేరియేషన్ దీంట్లోనే ఇంకోసారి చేద్దాం రెండు పాదాలు దగ్గర పెట్టుకొని చేతుల నుండి తలపైన పెట్టుకోవాలి ఒకసారిగా పాదాలు తల పైకి లేపాలి ఇక్కడ గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి కొంచెంసేపు విశ్రాంతి తీసుకుందాం మరొకసారి మకరాసనం చేద్దాం ప్రతి ఒక్కరూ ప్రతి నిత్యము యోగ సాధన చేయటం వల్ల సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందగలుగుతారు ఎప్పుడు గజిబిజి జీవితంలో జీవిస్తూ విశ్రాంతి లేకుండా ఉండేటటువంటి మనకి మన శరీరానికి మనస్సుకి ప్రశాంతతనిచ్చేటటువంటి ఈ యోగ సాధన కార్యక్రమాన్ని వీక్షిస్తూ మీరందరూ చక్కగా యోగ సాధన ప్రాక్టీస్ చేయండి సాధన చేయండి దీనివల్ల మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతాము మరలా మనం యోగ సాధన కార్యక్రమంలో కలుసుకుందాము అంతవరకు ఓం నమో వెంకటేశాయ